ఓం గురుభ్యో నమః. 4/13/22/31 ఈ తేదీలలో జన్మించిన వారి గురించి కొన్ని రహస్యాలు తెలుసుకుందాం. 4/13/22/31 ఈ తేదీలు ఒకదానిలో జన్మించిన వారైతే వారి సంఖ్య 4, కాబట్టి 4 సంఖ్య వారి ఆకారం గురించి తెలుసుకుందాం. పూర్తిగా మధ్య రకమైన ఎత్తుగా విశాలమైన భుజాలు, సన్నగా నల్లగా ఉన్న నేత్రాలు, పెద్ద చెవులు కలవారుగా ఉంటారు. నల్లగానో చామన ఛాయగానో ఉంటారు. వీరికి కాళ్ళు కూడా శరీరానికి తగినట్లుగా ఉంటాయి. విచిత్రమైన శరీరం కలవారవటం చేత అందరినీ తన వైపు ఆకర్షించే ఆకారము వీరికి ఉంటుందనాలి. గుణగుణాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఈ 4 సంఖ్య వారిని చూస్తేనే కనిపెట్టవచ్చు. వీరు స్వభావంలో చాలా అణుకువతో ఉంటారు. పెద్దలంటే పై అధికారులంటే వీరు చాలా వినయం చూపెడతారు. కుటుంబంలోని వారు అందరితోనూ ప్రేమగా వర్తించే స్వభావం కలవారు వీరు. వీరి నడవడికలు, మాటల వల్ల అందరినీ స్నేహితులుగా చేసుకునే ఆకర్షణ కలిగి ఉంటారు. దేనిని వెంటనే నమ్మి ప్రవర్తించేవారు కారు వీరు. ప్రతిదీ వీరికి సందేహంగానే కనిపిస్తుంది. అందుకని వీరు అన్నింటిలోనూ వెనుకాడే స్వభావం కలవారు కాదు. అదృష్టానికంటే ప్రయత్నం వల్లనే పురోగమించాలనే స్వతంత్ర ప్రవృత్తి కలవారు. నీతి నియమాలకు, జాతి నియమాలకు కట్టుబడి ఉండాలనే సదుద్దేశం కలిగి ఉంటారు. అలాగే సదా దైవ విశ్వాసంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఆత్మగౌరవాన్ని రక్షించుకునే ప్రవర్త వృత్తిలో ఎక్కువగా ఉంటారు. దాంపత్య జీవితం. ఈ 4 సంఖ్య వారికి చిన్న వయసులోనే పెండ్లి జరుగుతుంది. అంచేత కుటుంబాన్ని నిర్వహించే బాధ్యత వీరికి సంక్రమిస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ బంధం స్వాభావికంగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వీరి మధ్యలే అభిప్రాయ భేదాలు అప్పటికప్పుడే అణిగిపోతాయి. ఆర్థిక పరిస్థితి, కొంతమంది ధనవంతులుగా ఉంటారు. పిత్రార్జితానికంటే స్వార్జితం ఉండాలనే ప్రయత్నంలో వీరు ఉండినా చేతులు మనసు ధారాళంగా ఉండబట్టి అంతగా కూడబెట్టే అవకాశం వీరికి చిక్కదు. కానీ వీరు పెడుతున్న ఖర్చులు దుబారాగా కాకుండా పరాయి వారికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి తెలుసుకుంటే ఈ సంఖ్య వారు పైత్య ప్రకోపం ఎక్కువగా ఉంటుంది. అంచేత పైత్యం చేసే వస్తువులను ఎక్కువగా వాడకుండా ఉండడమే మంచిది. మెదడుకు సంబంధించిన వ్యాధులు రావచ్చు. వృత్తి వ్యాపారంలో వీరిలో కొందరు తప్ప మిగతా వారు ఆధీనంగా సేవకు వృత్తిలో నివారుగా ఉంటారు. తాము చేస్తున్న వృత్తిలో అందరికీ ప్రీతికరంగా నిజాయితీతో వర్తిస్తారు. రాజకీయంలో పాల్గొనేవారుగా, వకీలుగా, ఇంకా ఇరువురి మధ్య నిలిచి సొత్తులు సొమ్ములు అమ్మించి కమిషన్లు తీసుకునే వారిగా ఉంటారు. హాస్టళ్ళు, హోటళ్ళు ఇంకా ఈ సంఖ్యలో ఉంటారు. అనుకూలమైన తేదీలు 4 సంఖ్య వారికి 1/10/19/28 ఈ తేదీలు లాభదాయకంగా ఉంటాయి. అంచేత కృత వ్యాపారాలు, ఉద్యోగ ప్రయత్నాలు, పెద్దలతో సంప్రదింపులు ఈ తేదీలలో చేస్తే అనుకూలంగా ఉంటాయి. ఈ తేదీలలో కొంత ధనాదాయం కూడా ఉంటుంది. ప్రతికూలమైన తేదీలు పై చెప్పిన తేదీలు తప్ప తతిమ్మ తేదీలు అనుకూలంగా ఉండవు. అంచేత అటువంటి ప్రతికూలమైన తేదీలలో ఏ పని మొదలు పెట్టకుండా ఉండడమే మంచిది.